నమస్తే వెల్కమ్ టు మై సింప్లీ ఫ్యాషన్ ఈ వీడియోలో మనం హ్యాండ్స్ని బ్లౌజ్ పీస్కి ఎలా అటాచ్ చేయాలనేది చూద్దామండి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకుంటాము దీంట్లో మనం అంటే చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే అంటే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు అవి ముడతలుగా వచ్చేసి చూడడానికి బాగుండదండి చిన్న మిస్టేక్స్ బట్ అలాగా ముడతలు ముడతలుగా వస్తుంది అలాంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది టిప్స్తో సహా చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఇక్కడ మనం కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదండి కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మీద ఒకటి వేసుకున్నప్పుడు ఫ్రంట్ లోతు తీసుంటాం కదా తీసి ఉండేది ఒకే వైపుకి రావాలి చూడండి లోపల వైపు ఉంది మనం ఫోల్డ్ చేసి ఉండేది ఇలా రావాలన్నమాట అండ్ మధ్యలో వచ్చేసి చిన్న టక్స్ అనేది పెట్టుకొని ఉండాలి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాం హ్యాండ్ పీస్ని ఇప్పుడు బ్లౌజ్కి కానీ లేదా డ్రెస్కి కానీ రెండిటికే సేమ్ ఒకే విధంగా జాయింట్ చేసుకోవచ్చండి అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది హ్యాండ్స్ అనేది నీట్ నీట్గా ఉండదు అలాంటి రాకుండా మనం నీట్గా ఎలా స్టిచ్ చెప్తానండి చూడండి ఇదన్నమాట మనకి ఇది ఆర్మ్ కదా దీనికి మనం హ్యాండ్స్ ని జాయింట్ చేసుకుంటాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది వచ్చే బ్యాక్ పీస్ అండి ఈ సైడ్ ఉంటుంది చూడండి ఇది మనకి హ్యాండ్స్ ని జాయింట్ చేసేది అనమాట ఇప్పుడు మనం హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకుందాం మనం ఎప్పుడు అంటే నేను ఎప్పుడు జాయిన్ చేస్తాను కదండి ఫస్ట్ అయితే అలా చెప్తాను తర్వాత ఇంకా రెండు టెక్నిక్స్ అయితే చెప్తాను అంటే ఇంకా రెండు విధాలుగా ఎలా స్టిచ్ చేయాలి అనేది చెప్తాను నీట్గా అయితే చెప్తాను లాస్ట్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది కొత్త వాళ్ళకి ఫస్ట్ మనం ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదండి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ మధ్యలో అనమాట అక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అంటే సారీ హ్యాండ్ పీస్ ఉంది కదా ఇది మన హ్యాండ్ పీస్ ఇది ఫ్రంట్ వైప్ అనమాట మనకి కనిపించే వైపు ఇది దీనిది కూడా ఫ్రంట్ వైపుది మాత్రమే దాని మీద పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ వచ్చింది కదా ఇలా పైన పెట్టుకోవాలన్నమాట ఇలా పైన పెట్టుకొని చూడండి ఇట్లా ఇలా పెట్టుకుంటాం సెంటర్లో అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఆ సెంటర్లో వచ్చేసి హ్యాండ్ పీస్ ఉంది కదండి హ్యాండ్ పీస్కి మనం సెంటర్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ అక్కడికి వచ్చేలా పెట్టుకుని ఇక్కడైతే ఒక పిన్ పెట్టేసేయండి చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఇట్లా పిన్ పెట్టుకోవాలంటే ఇది మన మధ్యలో చూడండి ఇట్లా వస్తుంది మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రంట్ ఫ్రంట్ అనేది ఇలా వస్తుంది అంటే మనకి కనిపించే సైడ్ బయట వైపు వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇది నేను రెగ్యులర్గా చూపిస్తాను కదండి వీడియోలో ఆ విధంగా చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం కొంచెంగా ఇలా పెట్టుకుంటూ హ్యాండ్ పీస్ని దానికి సమానంగా పెట్టుకుంటూ ఈ చివరి వరకు కూడా పెట్టుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ సెంటర్ నుంచి కూడా స్టిచ్ చేసుకుంటారు కానీ సెంటర్ కంటే కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకంటే తిరుగుతుంది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట అంతే చూడండి ఇట్లా పెట్టుకుంటూ వస్తే ఇక్కడ మనకి కొంచెం క్లాత్ సరిపోలేదు కదా అలా కాకుండా మనం డైరెక్ట్గా ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకొక చివరికి వెళ్ళేసరికి సరిపోదన్నమాట హ్యాండ్ పీస్ సో అందుకని ఎప్పుడైనా సరే సెంటర్లోంచే పెట్టుకుంటారు అండ్ సెంటర్ నుంచి పెట్టుకుంటూ వచ్చి మనం ఇలా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదండి కింద దాన్ని మనం పెద్దగా లాగకూడదు అలాగని హ్యాండ్ పీస్ని కూడా లాగకూడదండి రెండింటిని సమానంగా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ రెండు ఒకే లెవెల్లో ఉండేలాగా చూడండి ఇట్లా కొంచెం స్టిచ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే కొంచెం స్టిచ్ చేసుకుంటాం కదా మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అలాగే మనకి మధ్యలోకి దగ్గరకు వచ్చేసేటప్పుడు మధ్యలో మనం పిండి పెట్టాం కదండి ఆ పిన్ను తీసేద్దాం అంటే ఆ పిన్ని ఉండడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఆ పిన్ని తీసేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హ్యాండ్ పీస్ని దాని మీద పెట్టుకొని రెండూ కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ స్టిచ్ చేయడం కూడా ఎంత వేసుకోవాలంటే మనకి పాదం ఉంది కదండి పాదం కంటే కొంచెం ఎక్కువ అనమాట అంటే ఖర్చు పాదం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి మనం ఎంత నిదానంగా వేసుకుంటూ వెళ్తున్నామో కొత్త వాళ్ళు ఇది కంపల్సరీ కొంచెం ప్రాక్టీస్ కావాలండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అప్పుడే మీకు నీట్గా వస్తుంది మీరు డైరెక్ట్గా ఎలా పడితే అలా స్టిచ్ చేసేసారంటే ముడతలు ముడతలుగా వచ్చేసి అసలు చూడడానికి ఏ బాగుండదండి మీరు ఎంత బాగా బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే హ్యాండ్స్ కూడా బాగా స్టిచ్ చేయకపోతే లుక్ అనేది అసలు బాగుండదు ముడతలుగా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా అసలు బాగుండదు చూడండి ఇట్లా ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చాము చూస్తారా ఇక్కడ కూడా కొంచెం క్లాత్ అనేది మిగిలిపోయింది కొంచెమే అని చెప్పి నేను జాయింట్ అయితే చేయలేదు అంటే హ్యాండ్ పీస్కి జాయింట్ చేయలేదు అక్కడి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్ పీస్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇది మనం ఎప్పుడు రెగ్యులర్గా స్టిచ్ చేస్తాం కదండీ ఆ విధంగా ఇప్పుడు సెకండ్ పద్ధతి కూడా చూపిస్తాను ఇదనమాట చూడండి ఇలా జాయింట్ అయితే చేసుకుంటాం హ్యాండ్ పీస్ని చూసారు కదా ఏ విధంగా నీట్గా వేసుకోవాలి ఖచ్ అనేది కూడా కంపల్సరీ ఒకే లెవెల్లో ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ రావాలండి పాదం పెట్టుకోండి పాదం కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చు అనేది అప్పుడు బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మనం హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకుంటాము ఇప్పుడు ఇటువైపు ఇంకొక హ్యాండ్ పీస్ని ఇంకొక విధంగా జాయిన్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఆ చివరి నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తామంటే సెంటర్లో నుంచి జాయిన్ చేసుకుందామండి అండ్ ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తాం మీకు బాగా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకి మెయిన్ కొత్త వాళ్ళకి హ్యాండ్ నేను కూడా కొత్తలో నేర్చుకున్నప్పుడు ఈ హ్యాండ్ పీస్ని లాగేసి ఎట్లాంటి అట్లా అసలు తిరిగేది కాదనమాట అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెంటర్లో టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకొని ఒక పిన్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఇట్లా పెట్టేసుకొని ఇదనేది ఈ పద్ధతి మీకు చాలా ఈజీగా అయిపోతుందండి ఫాస్ట్గా కూడా అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా మళ్ళీ కొంచెం వరకు ఇట్లా రెండింటిని సమానంగా పట్టుకొని కొంచెం దూరంలో ఇట్లా పిన్ని పెట్టుకోండి మళ్ళీ ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఇట్లా రెండింటిని సమానంగా పట్టుకుంటూ ఈ విధంగా ఓకే ఫ్ర అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ లోతు తీస్తున్నాం కదండి అది ఫ్రంట్ లోతు తీసుండేది కంపల్సరీ ఫ్రంట్ సైడే రావాలి వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇట్లా జా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనం పిన్నులు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం ఇట్లా పిన్నులు పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అండ్ ఇంకా క్లాత్ కదిలే పరిస్థితి ఉండదండి అండ్ చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది మీరు రెండింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ అంటే స్టిచ్ చేసేటప్పుడు దీన్ని దాన్ని పట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ దేనైనా లాగేస్తున్నామా లాగట్లేదని అంటే కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు కొత్తగా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ని లాగేయడం కానీ అంటే బ్లౌజ్ పీస్ని లాగేయడం కానీ అలాంటివి జరుగుతుంది అలాంటివి లేకుండా మీకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఈజీగా కూడా అవుతుంది చెప్తున్నా కదా చాలా చూస్తే అబ్బాయి ఈ పిన్నులన్నీ పెట్టాలా మళ్ళీ ఇదంతా తీసి స్టిచ్ చేయాలా అని ఉంటుంది ఏముండదు దానికంటే కూడా ఇది ఈజీగా అవుతుంది అనమాట ఏం లేదండి జస్ట్ ఇట్లా పట్టుకుంటూ పిన్నులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనం నార్మల్గా అయినా ఒక చివరి నుంచి స్టిచ్ చేసుకోవాలంటే పట్టుకుంటూ వెళ్తాం కదా అలా పట్టుకుంటూ వెళ్ళేటప్పుడు పిన్నులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇట్లా ఇక్కడ వర ఆ చివరి వరకు పెట్టుకున్నాం కదా సేమ్ యాస్టీస్ ఈ సైడ్ కూడా అట్లాగే పెట్టుకుంటూ రావాలి ఇట్లా కొంచెం కొంచెం ఈ రెండింటిని సమానంగా వచ్చేలాగా అడ్జస్ట్ అయ్యే ఎలా ఎలా ఒక పిండి పెట్టేసేయండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ముడతలు వస్తుంది అంటే దేన్నైనా లాగేసానా ఇట్లా ఉంది అట్లా ఉంది అని అసలు ఏ ప్రాబ్లం ఉండదు చాలా ఈజీగా అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఈ చివరి వరకు కూడా ఇట్లా పిన్నులు పెట్టుకుంటూ వచ్చేయడమే చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు కూడా ఇట్లా పిన్నులు పెట్టుకుంటూ వచ్చేస్తాం ఇట్లా పిన్నులు పెట్టేసాం కదా ఇట్లా పిన్నులు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక చివరి నుండి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోండి ఇక్కడ నుండి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఈ స్టిచ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం స్టిచ్ చేసేటప్పుడు ఒక పిన్ని తీసేసుకోవడం కొంచెం స్టిచ్ చేసేటప్పుడు ఇంకొక పిన్ని తీసుకోవడం చాలా ఈజీగానే ఉంటుందండి ఏమి అంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు తొందరగా కూడా అయిపోతుంది అంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకునే కంటే ఇది తొందరగా అవుతుంది అనమాట ఈసారి ఇట్లా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ టూ హ్యాండ్సే ఉన్నాయి కాబట్టి నేను సెంటర్లో నుంచి స్టిచ్ చేసేది కూడా చూపిస్తాను అన్న కదండి సో ఇంకొక హ్యాండ్ లేదు కాబట్టి నేను ఈ పిన్నులు తీసేసి సెంటర్ నుంచి స్టిచ్ చేయడం కూడా చూపిస్తానండి మీరైతే ఇట్లా పిన్నులు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి జస్ట్ ఇట్లా చెప్పడానికని ఇట్లా చూపిస్తున్నాను అంతే ఇట్లా ఇక్కడ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా వేసుకుంటూ ఇట్లా పిన్నులు తీసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ చివరి వరకు కూడా అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇంకా సెంటర్లోంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేసుకుందాం అంటే ఇంకొక పద్ధతి కూడా చూపిస్తానని చెప్పా కదా మధ్యలో నుంచి స్టిచ్ చేయడం మనం ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్గా అంటే చివరి నుంచి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా చూపించాను అండ్ ఇప్పుడు మధ్యలోంచి స్టిచ్ చేయడం అది కూడా కొంచెం ఈజీ పద్ధతిలో చూపిస్తాను అది కూడా చూడండి ఇట్లా మొత్తం కూడా పిన్నులైతే అయితే తీసేసుకున్నాను ఇట్లా తీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఇలాగ పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టుకోండి హ్యాండ్ పీస్ని ఇది మనకు ఫ్రంట్ వైపు కనిపించే సైడు అట్లాగే ఇది కూడా లోపల ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఇట్లా ఇక్కడ నుంచి పెట్టుకోండి అంటే మనం ఎప్పుడు హ్యాండ్ పీస్ని పైన పెట్టుకుంటాం కదండి హ్యాండ్ పీస్ని కాకుండా ఈసారి బ్లౌజ్ పీస్ని ఇలా పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటారండి కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ మధ్యలోంచి అంటే షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి కాకుండా కొంచెం ఒక వన్ నుంచి ముందు నుంచి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ ఈ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ లాగొద్దండి లాగకుండా ఈ రెండింటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే రెండింటిని సమానంగా వచ్చేలా పట్టుకోవాలి ఇట్లా సమానంగా వచ్చేలా పెట్టుకొని ఇలా బ్లౌజ్ పీస్ని పైన వేసుకొని స్టిచ్ చేసి చూడండి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఉంటుంది అంటే ఎక్కువ మంది సెంటర్ నుంచి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్ పీస్ని పైన పెట్టుకొని స్టిచ్ చేస్తారు కదా దానికంటే ఇది అనేది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్ కూడా మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ చివరి వరకు అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా మళ్ళీ అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే స్టిచ్ వేసేటప్పుడు కింద మనకి క్లాత్ ఏమైనా పడుతుందేమో అని ఒక్కసారి చూసుకోవాలండి ఒకసారి చూసుకొని క్లాత్ ఏం పట్టకుండా అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది దాని మీద పడుతుంటుంది సో అలా పడకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇట్లా ఈ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అదే పాత వాళ్ళకి అనుకోండి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ సింపుల్గా వేసుకుంటూ వెళ్ళిపోతారు నాకైతే కనుక కొత్త వాళ్ళకి పిన్నులు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అంటే మీకు ఎలాంటి పొరపాటు రాదు అలాగని ముడతలు కూడా రాకుండా ఈజీగా కూడా అయిపోతుంది అందుకని చెప్పి అది ట్రై చేయండి మీకు కొంచెం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము మధ్యలో నుంచి స్టార్ట్ చేసాం కదా ఆ మధ్యలో వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాండ్ పీస్ అనేది మనకి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది అంతేనండి హ్యాండ్ పీస్ని బ్లౌజ్కి అటాచ్ చేయడం అనేది చూపించేశాను అంటే చాలా మందికి బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేటప్పుడు తిప్ప ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కలుద్దామంటుదాన్ని బాయ్